తెలంగాణలో డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది, డెవలప్మెంట్ అనేది కాదు అనేది ఒక వాదన, చెత్త వాదన అంతే. అందరికీ నమస్తే, నేను మీ లక్ష్మణ్, రియల్ ఎస్టేట్ అడ్వైజర్. మనము ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం, తెలంగాణలో ప్రభుత్వం ఏదొస్తుందో, ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమవుతుందో అని చెప్పి గత 2 నెలలు 3 నెలల నుంచి కూడా ఏ కస్టమర్ని కదిలించినా కూడా ఆగు ఆగు ఆగు, ఇక ఆగేది ఏం లేదు. చాలాసార్లు చెప్పినా కూడా గవర్నమెంట్ ఏది ఫామ్ అయినా సరే తెలంగాణ రియల్ ఎస్టేట్కు డోకా అనేది ఉండదు. ఆయన చెప్పిండు, మన రేవంత్ రెడ్డి సార్ చెప్పిండు, రేవంత్ సార్ని డైరెక్ట్గా క్వశ్చన్ వేసిరు అన్నట్టు, మరి మీరు గవర్నమెంట్ ఫామ్ చేసినాక రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏందని. అరే బాబు, నేనే రియల్ ఎస్టేట్ నుంచి వచ్చిన, నా బ్యాక్గ్రౌండ్ మొత్తం రియల్ ఎస్టేటే, నేను ఈరోజు ఎలక్షన్లో ఖర్చులు భరిస్తున్నా అంటే దానికి కారణము నేను చేసినటువంటి రియల్ ఎస్టేటే అని చెప్పి ఆయన స్వయంగా వివరించిండు. మరి అట్లాంటప్పుడు రియల్ ఎస్టేట్కు డోకా ఎందుకు ఉంటుంది? రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ నుంచే కదా ఆయన వచ్చింది. కాబట్టి గుడ్డిగా రియల్ ఎస్టేట్ను మనము సైడ్కి పెట్టవచ్చు, అంటే దానికి డోకా అనేది లేదు. నెక్స్ట్ వస్తే ఇక్కడ ఐటీ సెక్టర్ డెవలప్మెంట్. చాలామందికి అపోహ బాగా ఏర్పడ్డది కాంగ్రెస్ వచ్చిన తర్వాత, అయిపోయా కేటీఆర్ వాయ్ ఐటీ సెక్టర్ పాయే అని అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు పోయిండు, ఐటీ సెక్టర్ వాయినా పోలేదు కదా. రాజశేఖర రెడ్డి గారు పోయినరు, ఐటీ సెక్టర్ వాయినా పోలేదు కదా. ఇప్పుడు కేటీఆర్ గారు పోయినా కూడా ఏమవుతుంది, ఐటీ సెక్టర్ అనేది పోదు. ఎందుకు పోదు అంటే మనకు తెలంగాణకు భౌగోళిక స్వరూపం అట్లాంటిది, ఎవరు పిలిచినా పిలవకపోయినా పరిగెత్తుకుంటూ వచ్చి మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మనకు వరదలు రావు, భూకంపాలు రావు, అగ్నిపర్వతాలు లేవు, తుఫాన్లు రావు, అట్లాంటి పరిస్థితులే కదా ఈ ఐటీ సెక్టర్కి కావాల్సింది. ఏమంటే మనం వాళ్ళని ఆకర్షించగలగాలి, వాళ్ళ యొక్క పనులను సులభంగా చేసి పెట్టగలగాలి అంతే అన్నట్టు. అది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తుందనే అనుకుంటున్నాను. చాలా మటుకు వే క్లియర్ చేసి పెట్టే పోయినారు వాళ్ళు. చూడండి, ముచ్చర్ల ఫార్మసీ ఆల్రెడీ ల్యాండ్ ఆక్యుపేషన్ అయింది, ఇంకా చేసేదేముంది, వాళ్ళు రావాలే ఇక్కడ స్థిరపడిపోలే, కంపెనీని ఓపెన్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, అంతే ఒకటి పెండింగ్ ఉంది అన్నట్టు. తర్వాత చందనవెల్లి కారిడార్ ఆల్రెడీ ఇక్కడ రన్నింగ్ అవుతుంది, చందనవెల్లి కారిడార్లో హైదరాబాద్లో. తర్వాత ఇట్లా ఏ ఏ కారిడార్లు అయితే ఉన్నాయో, ఏ ఏ కారిడార్లు అయితే వీళ్ళు డెవలప్మెంట్ చేయాలనుకున్నారో ఆల్మోస్ట్ 90% డెవలప్ చేసే వెళ్ళిండ్రు. కాబట్టి మనకి ఇక్కడ ఈ ఐటీ పరంగా కూడా ఎటువంటి డోక్ అనేది లేదు. తర్వాత వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ ట్రిబులార్ మెయిన్గా, ఇక బీఆర్ఎస్ ఆల్ వెళ్ళిపోయారు, ట్రిబులార్ అనేది రాదు, ఆగిపోతుంది అని. ఏం ఆగిపోదండి, ఈ ట్రిబులార్ అనేది ఇప్పటిది కాదు, మనకు మాస్టర్ ప్లాన్ 2031 ఉంది కదా, అందులోనే ఈ ట్రిబులార్ గురించి కూడా మెన్షన్ చేయడం జరిగింది, ఆ ట్రిబులార్ అనేది ఎక్కడెక్కడ వెళ్తుంది అని. రీసెంట్గా నేషనల్ హైవేస్ వారు కూడా ఒక జీవో ఇష్యూ చేశారు, ఎక్కడెక్కడైతే రోడ్డు సంబంధించిన ప్లేసెస్ ఉంటాయో ఆ ప్లేస్లో క్రయా విక్రయాలు జరిపోద్దు. తర్వాత వచ్చేస్తే ఇక్కడ ఇండస్ట్రీస్, ఆల్రెడీ ఇండస్ట్రీస్ అనేటివి ఎక్కడొక్కడ సెట్ అయిపోయినాయి. ఏమంటే ఇక్కడ పవర్ సప్లై ఒకటి ప్రాబ్లము, పవర్ సప్లైలో ఏవి లోపాలు ఉన్నాయో వాటిని ఫస్ట్ సరి చేయాలన్న ఉద్దేశంతోనే ఆయన కూర్చున్నాడు, అవే మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి. పవర్ సప్లై బంద్ అయ్యే పరిస్థితి ఇండస్ట్రీస్కు ఉండదు, అంటే ఎవరు వచ్చినా డెవలప్మెంట్ చేయాల్సిందే, వేరే ఆప్షనే లేదు. కాబట్టి మీరు నిశ్చింతగా ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు, నాతోనే అని కాదు, ఎక్కడైనా సరే మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి నేను ప్రిఫర్ చేస్తాను. ఎప్పుడు కూడా మీరు 5 ఇయర్స్ 7 ఇయర్స్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎక్కడైనా సరే, అంతకన్నా లోపల ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ అనేవి తక్కువ వస్తాయి, అంతే, ఏం లేదు. సరే, నెక్స్ట్ ఒక మంచి వీడియోతో, మంచి సబ్జెక్ట్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.